లైట్ గా గ్లో గా కనిపిస్తున్నాం కదా, నీకు అనిపిస్తుందా? లైట్ అయిసావా? కొంచెం భారీ అందంగా ఉందని పొగరడానికి ఏంటో వాళ్ళ ప్రాబ్లం నాకు అర్థం కాదు. ఏంటి మీకు ప్రాబ్లం? మా ఆయనేమో ఎక్స్ప్రెస్ కాఫీ కావాలని అడుగుతారు, తప్పితే ఎక్స్ప్రెస్ చేయాలి అంతేనా? ఈవినింగ్ 4:30 అవుతుంది. ఇప్పుడు మేము గ్రోసరీ స్టోర్ కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము. అంటే కొన్ని గ్రోసరీస్ తీసుకునేది ఉంది. సో నార్మల్గా అయితే బ్లాగ్ తీద్దామని ప్లానింగ్ ఏం లేదు, బట్ కానీ చాలామంది షాపింగ్ బ్లాగ్స్ నార్మల్గా ఇలా స్టోర్స్కి అలా వెళ్ళినప్పుడు ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అడుగుతున్నారు. సో అందుకని ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ చేసుకొని ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. సో చూడాలి ఎంతవరకు బ్లాగ్ కంటిన్యూ చేయగలనో లేదో. మరి గ్రోసరీ స్టోర్కి వెళ్ళాలంటే గ్రోసరీస్ లిస్ట్ కావాలి కదా, సో అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఎలా ప్లాన్ చేసుకుంటానో అవన్నీ కూడా మీతో చూపిస్తాను మీకు ఇప్పుడు. నేనైతే గ్రోసరీస్ అని నేను ఇలా లిస్ట్ రాసుకున్నాను. నాకు చాలా మతి మరుపు, ఈ గ్రోసరీ లిస్ట్ చాలా మతి మరుపు అనమాట. రాస్తూనే ఉంటా మర్చిపోతూనే ఉంటా. ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చినా ఏదో ఒకటి కన్ఫామ్గా మర్చిపోతాను, ఆ విషయం నాకు తెలుసు. గుర్తుండవు కదా, అన్ని గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా. సో ఇట్లా ఎప్పుడు వంట చేస్తూ ఉంటాను, నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు రాసేసుకుంటాను అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. ఇంతకు ముందైతే మామూలుగా నోట్స్ ఉంటాయి కదా, మొబైల్ నోట్స్ రాసుకునేదాన్ని. ఒకసారి మొబైల్ తీసుకెళ్ళను, వీడియో తీసేటట్లయితే నేను మొబైల్ తీసుకెళ్తాను, లేదంటే అసలు మొబైల్ తీసుకెళ్ళను బయటికి, అట్లా మర్చిపోయి వెళ్తాను. సో ఇదంతా కాదని చెప్పి సో ఇలా ప్లాన్ చేశాను. సో చూడాలి, ఇవాళ అయితే మర్చిపోను, కన్ఫామ్గా తీసుకెళ్తున్నాను. ఇవాళ తెలిసి అన్ని రాసినట్టే ఉన్నా. అయినా మర్చిపోతావు? అయినా మర్చిపోతాను. మా ఆయన అయితే నన్ను కామెంట్ చేస్తూనే ఉంటాడు, ఇంత మతి మరిపోయింది నీకు అని. ఎన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలండి, మన ఇంట్లో పప్పులు, ఉప్పులు, కూరగాయలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా ఇంట్లో విషయాలు, బయట విషయాలు, అన్ని మనమే గుర్తు పెట్టుకోవాలి కదా. కొంచెం ఇలాంటివి పోతూ ఉంటాయి. ఇప్పుడే మర్చిపోలేదు కదా, అన్ని రాశాను. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. సో టైం అయితే 4:30 అయింది. మళ్ళీ రిటర్న్ ఎన్నింటికి వస్తారో మళ్ళీ టైం చెప్తాను మీకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు ఫస్ట్ ఉదయాకి వెళ్ళాలి, తర్వాత కోల్స్కి వెళ్ళాలి, తర్వాత ఉల్వాస్కి వెళ్ళాలి, తర్వాత రంజీ బ్రోస్కి వెళ్ళాలి. అంతే వాళ్ళకి, అంతేనా? అంతే, ఇంకెక్కడికైనా వెళ్దామా? లేదు, నాతో గ్రోసరీస్ అంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే నీకు $1 సేవ్ చేయాలా వద్దా చెప్పు. తల ఊపితే వీళ్ళకి కనపడదు కదా. సో మా ఆయనకి $1 సేవ్ చేయాలంటే నేను ఒక 4 మరి డాలర్ అంటే డాలర్ కాదు, ఒక $10-$15 సేవ్ చేయాలంటే బయట గ్రోసరీస్కి వచ్చినప్పుడు ఒక 2-3 ప్లేసెస్ తిరగాలి కదా. ఎక్కడ తక్కువ అయితే అక్కడ ఎంచుకోవాలి. అంతేగా అంతేగా అంతేగా. ఇక్కడ ఏంటంటే అన్నీ ఒకే చోట దొరకవు. తెలుగు స్టోర్లో కొన్ని మనవన్నీ రీజనబుల్ ప్రైస్ అంటే తెలుగు స్టోర్సే. ఇంకా మిల్క్ కానీ ఇంకా హౌస్ హోల్డ్ రిలేటెడ్వి కొన్ని అయితే కోల్స్, ఊల్వాస్లో తక్కువ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి వెళ్తే అన్ని చోట్ల తిరగాలి. ఇంతకు ముందు ఏంటంటే 2 డేస్కి ఒకసారి వెళ్ళేవాళ్ళం, ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏం కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు వెళ్ళట్లేదు అనమాట, ఎప్పుడో 1 డేనే కుదురుతుంది. 1 డే వెళ్ళేసి అన్ని షాప్స్ తిరిగేసి కావాల్సినవి తీసుకుని వస్తున్నాం. ఎన్ని డేస్ అవుతుంది మనం ఇలా గ్రోసరీస్ కలి? 1 వీక్ పైన అవుతుంది, 10 డేస్. నార్మల్గా అయితే వీక్ వన్స్ వెళ్తాము, ఒకసారి వీక్లీ ట్వైస్ వెళ్తాము, బట్ ఈ మధ్య కొంచెం బ్రేక్ ఇచ్చేసాం. మా హస్బెండ్కి చిన్న పని ఉందంట ఆఫీస్ వర్క్స్లో. నేను కూడా రావాలా? నేను కూడా రావాలా? ఆఫీస్ వర్క్స్ అంటే ఇక్కడ మన ఇండియాలో ప్రింట్అవుట్ షాప్స్ అంటాం కదా, జిరాక్స్ షాప్స్ అలా అనమాట. జిరాక్స్ షాప్కి వచ్చాం.
ఆఫీస్ వర్క్స్ అంటే ఇక్కడ జిరాక్స్ అండ్ స్టేషనరీ స్టోర్ అన్నమాట. అన్నీ ఉంటాయి, ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఉంటాయి. మొబైల్ ఫోన్స్ ఉంటాయి, ఐఫోన్ మొబైల్స్ కానీ, ఆండ్రాయిడ్ ఉంటాయి, ల్యాప్టాప్స్ ఉంటాయి, మొబైల్ చార్జర్ అన్నీ ఉంటాయి అన్నమాట. చార్ట్స్ కానీ, ఏదైనా ప్రాజెక్ట్ రిలేటెడ్ చార్ట్స్ ఉంటాయి కదా అలాంటివి కానీ, ఇంకా ఆఫీస్ వర్క్ సంబంధించినవి అలా అవన్నీ ఉంటాయి. ఒకసారి ఆఫర్స్ కూడా ఉంటాయి, నేను నా సెల్ఫీ స్టిక్ ఇక్కడే తీసుకున్నాను, ఆఫర్లో ఉంటాయి. అట్లా వెళ్ళి చాలాసేపు అవుతుంది, వెయిట్ చేస్తున్నాను నేను. సో ఈ టైం, ఇప్పుడు వెళ్ళిన టైం కూడా నా షాపింగ్ టైంలోనే కలిపేస్తారనమాట. అప్పుడు ఎప్పుడో వచ్చాము, ఇంత టైం అయిందని చెప్పి మధ్యలో ఆపలను కూడా అవుతాయి, బట్ అవి క్యాలిక్యులేట్ చేయరుగా వీళ్ళు. అంతే, ఏం చేసావు? నేను పాటలు పాడుకున్నాను. ఎందుకు లేట్ అయ్యింది? లోపల ఎక్కువ ఉన్నారా? ప్రింట్అవుట్ సైన్ పెట్టి మళ్ళీ. చాలా బ్రైట్ గా గ్లోగా కనిపిస్తున్నాను కదా, నీకు అనిపిస్తుందా? లైట్ ఏ లైట్ ఆగినా కూడా కనిపిస్తున్నాను. కుళ్ళు ఆయనకి, హస్బెండ్స్ అంతేనండి మారారు, కొంచెం భారీ అందంగా ఉందని పొగడడానికి ఏంటో వాళ్ళకి ప్రాబ్లం నాకు అర్థం కాదు. ఏంటి మీకు ప్రాబ్లం? కనీసం రోజుకి ఒకసారి కాకపోయినా బాగున్న రోజైనా ఇవాళ బాగున్నామని చెప్పడం నేను ఎప్పుడు చూడలేదు. మీ హస్బెండ్స్ అయినా మీకు చెప్తారా లేదా కింద నాకు కామెంట్ చేయండి. కొంతమంది అయితే మంచిగా ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. మా ఆయన ఏమో ఎక్స్ప్రెస్ కాఫీ కావాలని అడుగుతారు, తప్పితే ఎక్స్ప్రెస్ చేయాలి అంతేనా? ఇంకేం చేయలేదు. ముందల బాగుంటుందా? కారపొడి ఇప్పుడు ఇండియా నుంచి తెప్పించుకున్న పరిస్థితి కాదు కదా. ఈ కారపొడి చాలా బాగుంది, బ్రాహ్మిన్ బాగుంది, నేను వాడుతున్నాను ఆల్రెడీ. అంటే సూపర్ కాదు కానీ బట్ పర్లేదు, మంచిగా అనిపిస్తుంది. ఎవరికైనా కావాలంటే స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయి, ట్రై చేయండి. మామూలుగా ఇది 1 కేజీ, బట్ టేస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. నేను చిన్న ప్యాకెట్ వాడాను, టేస్ట్ చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. నేనైతే
అంటే చాలా రోజుల నుంచి ఆవకాయ పచ్చడి చాలా మిస్ అవుతున్నాను. కొరియర్ వేయిద్దామంటేనేమో పికిల్స్ కారప్పొడేమో అలో చేయట్లేదు. సర్లే ఇక్కడ ఇంకా ప్రియా వాళ్ళే కనిపిస్తే తీసుకున్నాను ఒకటి. పెద్ద ఏం సూపర్ ఏం ఉండదు కానీ కొంచెం తినచ్చు. ఎంతైనా మన ఆవకాయ టేస్ట్ ఎక్కడా రాదనుకోండి. అండ్ నీకు ఇక్కడ ఈ సెక్షన్ అంతా కూడా కాఫీ పౌడర్ టీ పౌడర్ గ్రీన్ టీ అవన్నీ ఉంటాయి. మనకి ఇండియాలో దొరికే బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. రెడ్ లేబుల్ అని చెప్పి జెమిని తాజ్ మహల్ అండ్ ఇంకా కాఫీ పౌడర్కి వస్తే బ్రూ నెస్కేఫ్ ఇంకా చాలానే బ్రాండ్స్ ఉంటాయి. నేనేంటంటే కాఫీ హెల్త్కి మంచిది కాదని ఇంట్లో తొందరగా పెట్టను. మళ్ళీ ఈ మధ్య కొంచెం అలవాటైంది, మళ్ళీ కాఫీ పౌడర్ కావాల్సిందే అని చెప్పి ఇంకా తీసుకుంటున్నాను. ఇంకా కాఫీ పౌడర్ అంటే మనకి బ్రూనే కదా ఇన్స్టాంట్గా పెట్టుకోవాలంటే, సో అదైతే తనే పెట్టుకుంటారు, నా అవసరం ఉండదు అందుకని తీసుకున్నారు. అండ్ ఇక్కడ అంతా కూడా స్నాక్స్ అన్నమాట. నార్మల్గా అయితే ఈ సెక్షన్కి మేము అసలు రాము, అవసరం లేదు మాకు. అండ్ ఇక్కడ ఏంటో పైనాపిల్ లడ్డూస్ అంట కనిపిస్తే చూపిస్తున్నారు తను నాకు. నేను కూడా ఫస్ట్ టైం చూడడం పైనాపిల్ లడ్డు. ఎవరైనా ట్రై చేస్తే ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంక ఇవన్నీ కూడా మనకి సౌత్ ఇండియన్ స్నాక్స్ అన్నమాట. చక్రాలు చెక్కలు ఇంకా చెకోడీలు అన్నీ దొరుకుతాయి. మర్మరాలు ఉండలు అలా అన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫ్రోజన్వి ఇక్కడ చిక్కుడు, లాస్ట్ టైం చిక్కుడుకాయలు తీసుకున్నాను బాగున్నాయి అందుకని చెప్పి అవి చూస్తున్నాను. అవైతే లేవు. వేరేవి చిక్కుడుకాయ లోపల సీడ్స్ ఉంటాయి కదా చిక్కుడు విత్తనాలు, అవి కనిపించాయి. ఇందులో మనం కర్రీ చేసుకోవచ్చు లేదంటే ఉడకబెట్టుకుని అయినా తినచ్చు కదా అందుకని చెప్పేసి ఇంకా అవి తీసుకున్నాను. ఇంక ఇక్కడ పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు ఏంటంటే నార్మల్గా మేము 2 kgs తీసుకుంటాము, బట్ ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కదా పెద్ద ఎక్కువ తినట్లేదు వేస్ట్ అయిపోతుంది అందుకని ఇంకా 1 kg డబ్బా తీసుకున్నాం. ఇదైతే 1 week వస్తుంది బాగా తింటే, లేదు కొంచెం తక్కువ తిన్నా 10 days అలా ఉంటుంది. డేట్ అయితే ఎక్స్పైరీ డేట్ మనకి 1 month 2 months ఇస్తాడు, ఎక్కడికి పోదు బాగానే ఉంటుంది. అండ్ ఇంకా కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా నేను చూడంగానే షాక్ అయిపోయాను, అప్పుడే వచ్చేసాయి బంగినపల్లి మామిడికాయలు. లాస్ట్ టైం ఇంకా జూన్లో వచ్చినట్టున్నాయి, ఈసారి ఇంకా ఎర్లీగానే వచ్చాయి. ఇలా బాక్స్కి 7 or 8 ఉంటాయి, బట్ ఈసారి నాకు అంత మంచిగా అనిపించలేదు, పండిపోయాయి బాగా. నాకేమో కొంచెం పచ్చిగా ఉంటే ఇష్టం అన్నమాట. చూస్తున్నాను బట్ అన్ని బాక్సులు అలానే ఉన్నాయి. బట్ ఈ టైంలో అసలు ఇవి రావడమే గొప్ప. మళ్ళీ మనం వంకలు పెట్టకూడదు అనేది నా ఒపీనియన్, బట్ కానీ అనుకుంటాం కదా చూడగానే. సో అది మళ్ళీ వద్దాము ఒక 2 days ఆగి అన్నారు, సో అందుకని జస్ట్ చూసేసి వచ్చేసాము. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నాను. ఇంక ఇంగువ అలానే చింతపండు మర్చిపోయాను, ఇంకా అవి తీసుకుందామని వచ్చాను. ఇంగువ బాగానే వాడతాను నేను పప్పుల్లో సాంబార్లో, కొన్ని పులుసు కర్రీలో కూడా వాడతాను, మంచిది కదా ఆరోగ్యానికి కూడా అందుకని. ఇందులో డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, బట్ ఈ వైట్దే కదా ఇండియాలో నుంచి చూస్తున్నాను ఎల్జీ అనుకుంటా, ఇంకా అదే తీసుకుంటాను. అండ్ చింతపండు ఏంటి ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రాండ్ ఉంటాయి ఒక్కోలా ఉంటాయి, ఏది చేతికి వస్తే నేనైతే అదే తీసుకుంటాను. ఇదైతే సీడ్లెస్ అంట, గింజలు ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా మిల్లెట్ సెక్షను. నేనైతే సజ్జలు తీసుకోవడానికి వచ్చాను. సజ్జల్లో కూడా నార్మల్గా మంచిగా ఉంటాయి కానీ ఇవైతే ఇప్పుడు బ్రోకెన్ అన్నమాట, గింజలు సగం సగం అయి ఉంటాయి. ఇవి కూడా బాగుంటాయి సజ్జబురలు చేసుకోవడానికి, ఏమీ లేకపోతే అవే తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ సెక్షన్ స్వీట్స్. ఉదయాలో స్వీట్స్ అమ్ముతారు, బిర్యానీ కూడా ఉంటుంది, కేక్స్ అన్నీ ఉంటాయి. స్వీట్స్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఇవి ట్రై చేశాను, పింక్ చుమ్చుమ్ అనుకుంటా. అవి లైక్ మనకి రసగుల్లాలా ఉంటాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. ఈ బాక్సెస్ అంత నచ్చో నాకు, మేము ఎప్పుడు ఇలా తీసుకోము. ఒక్కసారి ఆ పింక్ది ట్రై చేశాను అండ్ ఒకసారి కేక్ తీసుకున్నాను, నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. సో అందుకని ఇంకా తర్వాత కేక్ కూడా తీసుకోను అన్నమాట. సో జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, ఇక్కడ చూపిస్తున్నాను. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ. నేను ఇప్పుడు మీకు ఉదయాలో లడ్డు చూపిస్తాను. ఈ లడ్డు అయితే చాలా అంటే చాలా బాగుండేది. అసలు మీకు ఇండియాలో లడ్డు తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, చాలా బాగుండేది. ఎవరికైనా లడ్డు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఇది ట్రై చేయండి. ప్రైస్ కూడా అసలు చాలా తక్కువ నాకు తెలిసి, $3 అలా ఉండేది. ఫస్ట్లో ఇంత తక్కువకి ఏం బాగుండిద్దని అనుకున్నాను కానీ, బట్ అసలు టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది.
సో నెక్స్ట్ అలా ఉదయాల్లో తీసుకున్న తర్వాత ఇంకా కోల్స్కి వెళ్ళడానికి మాకు దగ్గరలో అయితే మెరీల్యాండ్ షాపింగ్ మాల్లో ఉంటుంది, స్టాక్ల్యాండ్ షాపింగ్ మాల్లో. సో కోల్స్కి వెళ్తున్నాము. సో ఆన్ ది వేలో మీకు ఇది చూపిస్తున్నాను. ఇదేంటంటే క్లోజింగ్ అన్నమాట. ఇక్కడ క్లోజ్ చేస్తే ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్. చాలా వరకు పెద్ద సెక్యూర్గా అలా క్లోజ్ ఏం చేయరు, ఎందుకంటే అందరూ ఇన్సూరెన్స్లు కడతారు. ఏదైనా అయినా కూడా వాళ్ళకి అన్నీ బ్యాక్ వస్తాయి అన్నమాట. నాకు తెలిసి ఎవరు తీసుకోవడం కానీ అలా చెయ్యరు. చాలా సీసీ కెమెరాస్ ఉంటాయి. సో ఊరికే అలా చూపించాను మీకు తెలుస్తుందని. సో ఇంక మేము కోల్స్కి వచ్చేసాము. చాలా తక్కువ వెళ్తాము ఊల్వాస్తో కంపేర్ చేస్తే. కోల్స్లో కొంచెం ప్రైజెస్ ఎక్కువ అని నేను ఫీల్ అవుతాను. మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, కానీ చాలా తక్కువ. ఏదన్నా కోల్స్లో దొరికేవి ఇక్కడే ఉంటాయి అనుకుంటే అలాంటి వాటికి వెళ్తాము. సో ఇక్కడ ఇవి తీసుకుంటున్నాను, మసూర్ దాల్. చాలా డేస్ నుంచి ఇవి తీసుకుందామని చూస్తున్నాను. కిచడీకి చాలా బాగుండిద్ది ఆరెంజ్ కందిపప్పు. అండ్ నీకు ఇక్కడ చికెన్ తీసుకుంటున్నాము. సో చికెన్ ఏంటంటే తనకి ప్యాక్డ్ ఇష్టం ఉండదు, తొందరగా ఎక్స్పైరీ డేట్ అయిపోతాయి నువ్వు వాడవు అని. సో అదే ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము. సరే ఇంక నీ ఇష్టం అన్నారు. అండ్ ఇంక ఇక మిల్క్ మిల్క్ వచ్చేసరికి నాకు తెలిసి అందరు ఇక్కడ ఫుల్ క్రీమ్ వాడతారు, బట్ కానీ మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళైతే ఫుల్ క్రీమ్ వాడద్దనే చెప్తారు. కానీ మనకేమో అలవాటు, చిక్కటి పాలు అలవాటు కదా. సో అందుకని ఇవి కూడా పెద్ద చిక్కగా ఏముండవు మన ఇండియాలో లాగా, కొంచెం పర్లేదు మిగతా బ్రాండ్తో పోలిస్తే. మనకి చిక్కటి పాలకేమో బ్లూ కలర్ మూత ఉంటుంది, కొంచెం లైట్ పాలకేమో కొంచెం స్కై బ్లూ కలర్ మూత, అలా క్యాప్ కలర్ పట్టి మనం తెలుస్తుంది అనమాట అది ఏం మిల్క్ అని చెప్పేసి. సో మిల్క్లో కూడా 2 ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. మనం ఎక్కువ డేస్ ఉండాలి అనుకుంటే కొంచెం తక్కువ తాగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ డేట్ ఉన్నాయి తీసుకుంటారు. బాగా తాగే వాళ్ళు అయితే 4-5 డేస్లో కంప్లీట్ అయ్యే డేట్స్ ఉన్నాయి తీసుకుంటారు. అండ్ ఇంక ఇవన్నీ కూడా కూల్ డ్రింక్స్ సెక్షన్. ఇప్పుడైతే మేము డ్రింక్స్ మానేసామనుకోండి. సో మాకైతే ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ నేను ఫ్రోజన్ సెక్షన్కి వచ్చాను. ఈ ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఇష్టం నాకు, వింటర్ వెజిటేబుల్స్ అని చెప్పేసి. అన్నీ ఉంటాయి, బీన్స్, బటానీ, క్యారెట్, క్యాలీఫ్లవర్, ఇలా ఒక 5-6 ఉంటాయి. సో ఇవి తీసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ అలా రోస్ట్ చేసుకొని ఉత్త వెజిటేబుల్స్ అయినా తినచ్చు కదా. సో అందుకని. ఇంకా ఫ్రోజన్ క్యారెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఫ్రోజన్లో. చాలామంది ఇక్కడ ఫ్రోజన్వే వాడతారు, బట్ మనం ఇండియన్స్ కొంచెం తక్కువ నాకు తెలిసి. ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి కాబట్టి అవే వాడుకుంటారు. ఇవంతా కూడా ఫ్రోజన్ స్నాక్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇంతకుముందు ఊల్వాస్లో కానీ కోల్స్లో కానీ సౌత్ ఇండియన్ గ్రాసరీస్ అవి దొరికేవి కాదు, కానీ 1 ఇయర్ నుంచి మన సౌత్ ఇండియన్ గ్రాసరీస్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ మన ఇండియన్ ప్రైస్కి. అంటే లైక్ ఇండియన్ స్టోర్స్లో ఏ ప్రైస్ అయితే ఉంటాయో అలానే ఉంటాయి. ఒక్కసారి ఏంటంటే ఇంకా ఆఫర్కి పెట్టి ఇంకా తక్కువ కూడా ఉంటాయి అన్నమాట. మనకి మ్యాంగో ఫ్రూటీస్ కానీ అలా. సో ఇక్కడైతే ఉప్మా రవ్వ, ఇంకా కందిపప్పు, శనగలు అవన్నీ కూడా ఉంటాయి. ప్రైస్ కూడా తక్కువే. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వచ్చినప్పుడు జస్ట్ అలా చెక్ చేయండి. Thank you.
తను పక్క స్ట్రీట్లో ఆపుకుంటారు, మళ్ళీ ఫోన్ చేస్తే వస్తారు. సో మనం వెళ్ళి హంజీ బ్రోస్కి వచ్చాం, కావాల్సినవి తీసుకొస్తాం. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా, హంజీ బ్రోస్ అని చెప్పి ఇది ఒక ఫ్రూట్ మార్కెట్. ఇది మెరీల్యాండ్ షాపింగ్ మాల్ దగ్గర ఉంటుంది. మాకు ఇక్కడ డేట్స్ ఉంటాయి అన్నమాట, ఖర్జూర పళ్ళు బాగుంటాయి అండ్ అలానే టొమాటోస్, చిల్లీస్ ఇవన్నీ ఫ్రెష్గా ఉంటాయి, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవాళ బయట టమాటోస్ అయితే బాగాలేదు, సో అందుకని నేను లోపల కూడా ఉంటాయి, టూ టైప్స్ ఉంటాయి అన్నమాట టమాటోస్ కూడా. సో లోపల ఎలా ఉన్నాయని చెక్ చేస్తున్నాను. లోపల ఇవి బాగున్నాయి, కాకపోతే కొంచెం ప్రైస్ ఒక $2 ఎక్కువ ఉంటాయి అన్నమాట. బాగుంటే అంటే అన్ని రకాలు తీసుకోవాలి కదా, కొంచెం ఉన్నవాళ్ళైనా కొంచెం లేని వాళ్ళైనా అలా తీసుకోవాలి కాబట్టి రెండు ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు కదా. సో అది, సో ఇవైతే కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి, ఇంకా అందుకని నేను లోపలి తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసారా ఫ్రెష్గా ఉన్నాయి, జామకాయలు కూడా ఇప్పుడే తీసుకొచ్చి పెట్టారు, బట్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయని నేను తీసుకోలేదు. అండ్ వాటర్ మిలన్ గురించి మీకు ఒకటి చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఇలా కట్ చేసి పెడతారు. నేను వచ్చిన ఫస్ట్లో కొత్తల్లో ఏంటి ఇంత ఓపెన్గా పెట్టారు అనిపించేది, అంటే దూరం నుంచి చూస్తే వ్రాప్ చేసింది కూడా కనపడదు, ఆ పేపర్ చాలా పలచగా ఉంటుంది అన్నమాట, కవరు అర్థం కాదు, దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసిద్ది అన్నమాట. సో మీరు కూడా ఎవరన్నా అలా ఫీల్ అవుతారని చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అన్నీ ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా, పాలకూర ఇంకా చాలానే ఉంటాయి. అండ్ బంగాళదుంపలు కూడా మనకి ఇక్కడ 2-3 టైప్స్ దొరుకుతాయి, మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. వాష్ చేసినవి ఉంటాయి, వాష్ చేయకుండా ఇలా మట్టితో ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి. ఇంకా గన్సిగడ్డలు కూడా 2-3 టైప్స్ ఉంటాయి, పర్పుల్ ఉంటాయి, వైట్, ఇంకా రెడ్, అలా డిఫరెంట్ కలర్స్ అన్నమాట ఫుడ్ అయితే. అండ్ వీళ్ళ దగ్గర వెజిటబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఎవ్రీ థర్స్డే వెళ్తే కనుక బాగుంటాయి అన్నమాట, ఫ్రెష్ వెజిటబుల్స్ ఉంటాయి. అండ్ చెప్పాను కదా ఇక్కడికైతే నేను వచ్చేది ఓన్లీ పచ్చిమిర్చి టమాటోస్ కోసం వస్తాను. పచ్చిమిర్చి ఫ్రోజన్ ఎందుకో వాడట్లేదు నేను ఈ మధ్య, ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువే బట్ కానీ హెల్త్కి మంచిది కదా అన్నట్టు ఇవే వాడుతున్నాను. ఇవేంటంటే 1-2 వేసుకుంటే చాలు, మంచి స్పైసీగా ఉంటాయి. సో ఇంకా బీట్రూట్ తీసుకుందామని ఇంకా బీట్రూట్ తీసుకుంటున్నాను. చాలా ఫాస్ట్గా వచ్చా, ఆర్గనైజ్ చేసుకోవడం కూడా అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు టైం అయితే 8:30 అయింది, 4:30 బయటకు వెళ్తే 8:30 వచ్చాము. మధ్యలో ఒక 1 అవర్ తన వేరే పని ఉండడం వల్ల మళ్ళీ వేరే చోటుకు వెళ్ళాము. సో అది ఇవాళ వీడియో అయితే ఇది. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా చైతన్య వ్లాగ్స్. బై బాయ్.